నరసరావుపేట భవనచంద్ర టౌన్ హాల్లోని ఓపెన్ ఎయిర్ థియేటర్ నందు కవి కోకిల గుర్రం జాషువా కళావేదికను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మహాకవి గుర్రం జాషువాను స్మరించుకోవడం అవసరమన్నారు. కార్యక్రమంలో కవులు జాషువా అభిమానులు పాల్గొన్నారు. మనం ఇక్కడ సమావేశం చాలా సంతోషంగా ఉంది. అంటే మనకి నరసరావుపేట పక్కనే వినుకొండలో జన్మించి అక్కడే ఒక టీచర్గా చాంద్రగడ్డ గ్రామంలో పనిచేస్తూ ఆయన పడిన బాధలు, ఆయన పడిన ఇబ్బందులు, మరి ఎన్నో వాస్తవ రూపంలో ఒక సామాన్యుడికి అర్థమయ్యే విధంగా తన రచనల్ని రాస్తూ ఎంతో ఎత్తు పెరిగిన వ్యక్తి గుర్రం జాషువా. ఆ రోజుల్లో ఆయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే స్కూల్లోనే ఆయన మీద చాలా వివక్ష చూపించేవారు. ఈ రోజుల్లో చేసుకుంటేనే మనం చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి. దాదాపు 124 సంవత్సరాల క్రితం మరి జరిగిన సంఘటన చూస్తే ఇప్పటికీ మనకు అర్థమవుతుంది ఆ రోజుల్లో ఏంటి పరిస్థితి అని. ఆ విధంగా అప్పుడు జరిగిన చేదు అనుభవాలన్నీ కూడా మనసులో పెట్టుకొని పోరాటం చేస్తూ ఒక దళితుడిగా జన్మించి అయినా సరే ఎంతో పట్టుదలతో మరి ఎన్నో సామాజిక స్పృహతో ఎన్నో కవితలు, అదేవిధంగా ఎన్నో పుస్తకాలు, ముఖ్యంగా గభ్యం, అదేవిధంగా పరదవసిన పుస్తకాలు ఇప్పటికీ కూడా ప్రజలకి చాలా మనసు కలుపుకునే పుస్తకాలు, అలాంటివి ఎన్నో రచించి ఒక శాసనమండలి సభ్యునిగా నామినేటై తర్వాత పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్న వ్యక్తి గుర్రం జాషువా. బాధాకరమైన విషయం ఏంటంటే 124 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు గుర్తు చేసుకుని ఆయన పేరుకి కార్యక్రమం చేసుకోవడమే బాధాకరమైన విషయం నేను భావిస్తున్నాను. 124 సంవత్సరాలు నిజంగా గుర్తుకు రాలేదు ఏ ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా నరసరావుపేట నియోజకవర్గంలో. మరి ఈరోజు మనం ఆయన గుర్తు చేసుకొని ఆయన పేరిట ఈరోజు కళావేదిక ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా అభినందనీయమైన విషయం నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నా దగ్గరికి నేను నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళావేదిక సభ్యులందరినీ పిలిపించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరినీ అడిగాను ఏ పేరు పెట్టాలి అని చెప్పి. నేను వాళ్ళందరినీ అడిగినప్పుడు తలా ఒక పేరు చెప్పారు, కానీ గురు జాషువా గారి పేరు మాత్రం ఎవరో చెప్పలేదు. నేనే ఆ రోజు గుర్రం జాషువా గారి పేరు పెడితే ఎలా ఉంటుందని ప్రతిపాదించుకోగలిగింది. ఆ రోజు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఆ పేరు పెడితే మాకందరికీ ఆనందం అండి, ఆ పేరు పెట్టాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ రోజు ఈ పేరు పెట్టడానికి అందరూ కూడా ఒప్పందం చేసుకొని ఈ కార్యక్రమం ప్రారంభించాం. అయితే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల ఈ సమయం పట్టింది. అయితే ఈరోజు ఆయన జయంతి రోజున తప్పకుండా ఆవిష్కరణ చేసుకోవాలి. ఆయన జయంతిని మనం అందరం గుర్తు చేసుకోవాలనే ఒక నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మనందరికీ తెలుసు మనం హరిశ్చంద్ర నాటకం అందరం చూస్తున్నాం. దానిలో చాలా ప్రజలు కాటిసీని ప్రజలు రచించిన వ్యక్తి ఈ కవి కోకిల గుర్రం జాషువా. అందరూ పుస్తకాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం, చాలా పుస్తకాలు చదివి అనుకుంటాం, పుస్తకాల గురించి చెప్పుకుంటాం, కానీ ఇప్పటికీ మన ప్రాంతంలో చిరస్థాయిగా నిలిచిపోయే నాటిక సత్యహరిశ్చంద్ర నాటిక. ఆ నాటికలో ఉన్న కాటి సీన్ అంటే చాలా మందికి ఇప్పుడున్న పెద్దలందరికీ కూడా మరి నిద్రపోకుండా రాత్రి కూడా ఎంత సమయమైనా ఆ కాటి సీన్ కోసం ఎదురు చూసిన రాత్రులు ఎన్నో పెట్టుకుంటారు ఇక్కడ పెద్దలందరూ చాలా మంది. సో ఆ కాటి సీన్ అంటే అంత ఈ ప్రాంతానికి అంత మక్కువ.
సో అలాంటి కాళీసింగ్ లో రచించిన ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పి ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి అనేది వాస్తవం. అలాంటి కవిని ఒక కోకిలాగా పేరు తెచ్చుకొని ఈరోజు మనం గుర్తు చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా అచ్యుతరావు గారు చెప్తా ఉన్నారు, 2 ఎకరాల స్థలం కేటాయించి ఆ రోజుల్లోనే మేము తీర్మానం చేయడం జరిగింది. ఖచ్చితంగా వాటి గురించి ప్రశ్నించుకోవాలి మన పార్లమెంట్ సభ్యులు గారికి, అదేవిధంగా మినుకోట శాస్త్ర